क्षेमं तदा పవిత్రమైన దీపావళి పర్వదిన సందర్భంగా రాజేష్ లోకపై హిందూ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపావళి పర్వదినం ప్రతి ఒక్కరిలో కూడా ఒక మంచి ఆలోచన కల్పించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నిన్ను గురేలు ఆయుర ఆరోగ్యాలతో ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి వాళ్ళ కష్టాలు తొలగిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిస్వార్థంగా వాళ్ళ జీవితాన్ని గడపాలని చెప్పి అటువంటి ఒక మంచి ఆలోచనలు శక్తి సామర్థ్యాన్ని అమ్మవారు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ హిందూ బంధువులందరికీ మరొకసారి దీపావళి పర్వ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఓటర్లు ఇంతమంది ఎమ్మెల్యేలు దిగుతున్నారంట, మీ క్వశ్చన్లోనే ఆన్సర్ అలా. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి మన కుటుంబం అసలు ఏం చేసిరు తెలంగాణకు, ఏమేమి హామీలు ఇచ్చారు, ఏమి అభివృద్ధి చేశారు, ఏ హామీలు ఇచ్చారు. మునుగోడులో గత ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మునుగోడు నియోజకవర్గానికి ఏం హామీలు ఇచ్చిండు, దానిలో ఏం నెరవేర్చిండు అనే విషయంలో స్పష్టం చేయకుండా అబద్ధాలను ప్రచారం చేస్తూ దొంగ సంతకాలు వేస్తూ దొంగ పేపర్లు సృష్టిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ డబ్బులు వంచుతూ మద్యం వంచుతూ గోల్డ్ బిస్కెట్లు పంచుతూ ఇలా ఓట్ ఇలా ఎన్నికల్లో గెలవాలని చెప్పి దొడ్డిదారులు తప్పుడు దారులు అప్రజాస్వామ్య అబద్ధంగా గెలవాలని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూనియేసే విధంగా ఇలా వ్యవహరిస్తున్న విషయాన్ని మునుగోడు ప్రజలు గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు, గ్రహిస్తున్నారు. ఆ విషయం టీఆర్ఎస్ పార్టీ గమనించాలి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గమనించాలి. మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. మునుగోడు నియోజకవర్గానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఇది మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలే కావు, తెలంగాణ రాష్ట్రంలోని పేదల భవిష్యత్తు ఈ మునుగోడు ఎన్నికల మీద ఆధారపడింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డదారులు గెలిచే ప్రతి దీని ద్వారా ఏమవుతుందంటే ముఖ్యమంత్రి ఈ కుటుంబ పనులను ఆమోదించినటువంటి ముఖ్యమంత్రి కుటుంబం చేస్తున్న అభివృద్ధికి ఆమోద ముద్ర వేశాడుతుంది. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది మమ్మల్ని మాకు ఆమోద ముద్ర వేసారు, ఉద్యోగాలు ఇవ్వకుండా మాకు ఆమోద ముద్ర వేసారు, రుణమాఫీ ఇవ్వకుండా మాకు ఆమోద ముద్ర వేసారు. ఎస్సీ ఎస్టీ బీసీల విషయంలో మేము ఏం చేయకుండా కూడా ఒక ఆమోద ముద్ర వేసారు, అగ్రవర్ణ పేదలకు కూడా ఒక ఆమోద ముద్ర వేసి చెప్పి ముఖ్యమంత్రి ఇంకా అహంకారం తల్లికాకి ఎక్క అవకాశ ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలందరూ ఆలోచించండి. ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకే నమస్కారం.